హాయ్ ఫ్రెండ్స్, హలో. కొంచెం వాయిస్ స్టక్ అవుతుంది. ఐ విల్ ట్రై. అందరు అడుగుతున్నారు, అన్న ఐపీఎల్ మ్యాచ్ ప్రొడిక్షన్ చెప్పన్నా అని చాలామంది. నాకు కొంతవరకు ఎంతోమంది లాస్ అయ్యారని చెప్పేసి వినబడ్డది. వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. ఈసారి నుంచి ఇక్కడ నుంచి మన దాంట్లో ఐపీఎల్ అప్డేట్స్ అనేవి, ఏ మ్యాచ్ గెలుస్తుంది ఏంటి అన్నది మొత్తం మీకు చెప్తాను. టుడే మ్యాచ్ వచ్చేసి మనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో 2023 మ్యాచ్ వచ్చేసి 18th, అండ్ డేట్ వచ్చేసి మనకు 13th April 2023లో. అది కూడా పంజాబ్ 7:30కి మ్యాచ్, పంజాబ్ అండ్ గుజరాత్ రెండు. ఈ వెన్యూ వచ్చేసి పంజాబ్ క్రికెట్ స్టేడియం, అంటే పంజాబ్లో మ్యాచ్ జరుగుతుంది. పంజాబ్లో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి ఒకసారి గుజరాత్ టైటాన్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. శుభమన్ గిల్, బుద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండే కెప్టెన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ త్రిపాఠి అండ్ రషీద్ ఖాన్, జాన్సన్ లిటిల్, ఇంకోటి జోసఫ్, మొహమ్మద్ షమి. ఇది వచ్చేసి మనకి గుజరాత్ టీం. గుజరాత్ టీంలో 7th వరకు బ్యాటింగ్ లైన్అప్ ఉంది, అదొక్కటి ఒప్పుకోవచ్చు. అండ్ బౌలింగ్ కూడా కొంతవరకు స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే రషీద్ ఖాన్ కూడా హ్యాట్రిక్ లైన్లోనే ఉన్నాడు. బౌలింగ్ మొన్న మ్యాచ్లో కూడా హార్దిక్ పాండే లేకున్నా కానీ మ్యాచ్ గెలిపించాడు. కాబట్టి గుజరాత్ టైటన్స్ బాగుందని చెప్పాలి, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ. అలాగే పంజాబ్కి వచ్చేసరికి మనకు శిఖర్ ధవన్ కెప్టెన్ పంజాబ్కి. నిజం చెప్పాలంటే శిఖర్ ధవన్ ఈజ్ మెయిన్ రోల్ ఇన్ పంజాబ్. లాస్ట్ వరకు ఉండడం, లాస్ట్ వరకు ఆడడం, స్కోర్ బోర్డ్ అన్నది తర్వాత కానీ వికెట్స్ పడకుండా కాపాడుతూ స్కోర్ బోర్డ్ని వచ్చిన వాళ్ళతో పుష్ చేయడం, అది ఒకటి నాకు బాగా నచ్చింది. శిఖర్ ధవన్ బ్యాటింగ్ ఈ ఇయర్ మాత్రం హైలైట్గా ఆడుతున్నాడు.